करोना आर्थिक संक्षोभान्नि तेलंगाणा शरवेगंगा अधिगमिस्तोंदि। गत कोद्दि नेललुगा राष्ट्र आदायं क्रमक्रमंगा पेरुगुतू वस्तोंदि। एडादि पन्नु वसूलु 40,000 कोट्लु दाटायि। गत एडादि कंटे 6.6% अधिकंगा राबडुलु रावडं विशेषं। కరోనా సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రం క్రమంగా కోలుకుంటున్నది। గత కొద్ది నెలలుగా పన్నుల ఆదాయం పెరుగుతుంది। కోవిడ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభంలో వస్తు సేవల పన్ను జిఎస్టి విలువ ఆధారిత పన్ను వ్యాట్ వసూళ్ల దారుణంగా పడిపోయాయి। నెలకు కేవలం 3,000 కోట్లు మాత్రమే వసూలయ్యాయి। సెప్టెంబర్ నెల నుంచి జిఎస్టి వ్యాట్ వసూళ్లు పెరిగాయి। ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో 14% పైగా ఉన్న లోటు ఆ తర్వాత పొంజుకుంది। గత ఆర్థిక సంవత్సరం 2019-20 నాటికి నెలకు సగటున 4,000 కోట్లు ఉన్న పన్నుల రాబడి ఏప్రిల్ 2020 లో 932 కోట్లకు పడిపోయింది। మే నెలలో 52% తగ్గింది। తిరిగి జూన్ నెలలో 3,776 కోట్లు ఆర్జించి 10% వృద్ధి రేటును సాధించింది। అటు సెప్టెంబర్ నుంచి జీఎస్టీ వ్యాట్ రాబడి పుంజుకుంది। ప్రతి నెల 4,000 కోట్లకు పైగా వసూలయ్యాయి। గతంలో ఎన్నడూ లేని విధంగా నవంబర్ నెలలో 6,876 కోట్ల ఆదాయం వచ్చింది। ఆ ఒక్క నెలలో ఆల్ టైమ్ రికార్డుగా 77% వృద్ధి రేటును సాధించింది। డిసెంబర్ నెలలో 5,812 కోట్లు, జనవరిలో 5,223 కోట్లు రాబడి వచ్చింది। గడిచిన రెండు నెలల్లో రాబడి 22 నుంచి 27% వృద్ధి నమోదైంది। జనవరి నాటికి జిఎస్టి వ్యాట్ కలిపి మొత్తం ఆదాయం 40,757 కోట్ల మార్కును దాటింది। 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి అంటే జనవరి నెలాఖరుకు 36,040 కోట్లు కాగా 2019-20 ఏడాదిలో ఇదే సమయానికి 38,230 కోట్లుగా ఉంది। మరోవైపు గతంతో పోలిస్తే ఈసారి మద్యంపై వ్యాట్ రాబడి మరింత పెరిగింది। గడిచిన ఏడాది కంటే ఈసారి జనవరి నెలాఖరు నాటికి 18% వృద్ధి రేటు నమోదైంది। గడిచిన రెండేళ్లలో జనవరి నెలాఖరు నాటికి మద్యంపై వ్యాట్ ద్వారా 7,950 కోట్ల రాబడి రాగా ఈసారి అదే సమయానికి 9,405 కోట్లు దాటింది। ఇక పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ రాబడిలో దాదాపు 100 కోట్లు తగ్గాయి।